ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈదిన వాక్యము యోమ్ దేబిరిమ్, 25వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనల్ని చూస్తే అంట మన ద్వారా, మనం చేసే మంచి పనుల ద్వారా తండ్రి నామము వెలుగు ప్రకాశిస్తుందట. మహిమ పరచడం వల్ల వెలుగు ప్రకాశిస్తుందట. అంటే మనము మంచి క్రియలు మాత్రమే చెయ్యాలి. అలాగే కొంతమంది మంచి క్రియలు అన్నారు కదా అని రోడ్డు మీద అన్నాలు పెట్టి దాన్ని ఫోటోలు తీసి అలా పెట్టుకుంటూ వెళ్తుంటారు. అయితే చూడాల్సిన వాళ్ళు చూస్తే చాలు, మనం అనేక మందికి చూపించుకోవాల్సిన అవసరము లేదు. దేవుడు చూచాడు అంతవరకు చాలు. దేవుని ఎదుట మనము మంచి క్రియలు చేయాలంటే అర్థం ఏంటంటే, నువ్వేం చేస్తూ ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే భయముతో మనము జీవించాలి. ఎప్పుడైతే అనాథ పిల్లలకి బట్టలు ఇచ్చేమో, ఎప్పుడైతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేమో, ఎప్పుడైతే కొన్ని మంచి కార్యాలు చేసేమో, అవి మాత్రమే దేవుడు చూస్తాడా? తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్న దేవుడు చూడడా? నీ తర్వాత నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావన్న దేవుడు చూడడా? దేవుడు సమస్తము చూస్తాడు. ఆయన పేరు చూచుచున్న దేవుడు. మనుష్యులు ఎదుట నీ మంచి క్రియలు ఎంత పెంపొందించుకున్నా దేవుడు నీ ద్వారా మహిమపరచబడడు. దేవుడు చూస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో మంచి క్రియలు చేయడానికి నిన్ను నీవే అభ్యాసము చేసుకో, మంచి పనులు చేయి, మంచిగా జీవించు, మంచి మాట్లాడు, మంచిగా ఉండు, అందరితో మంచిగా సమాధానంగా ఉండు, అప్పుడు మీ ద్వారా దేవుడికి నామానికి మహిమ వచ్చి ఆ మహిమ ద్వారా మనలో వెలుగు ప్రకాశిస్తుంది. తండ్రి అన్న పదాన్ని హిబ్రూలో అబి అని అంటారు, గ్రీకులో పటేర్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.